ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ మాత్రం తెలుసుకుందాము టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ మ్యాటర్ ఎవరికి తెలియదని అనుకుంటున్నాను మోస్ట్లీ. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, సో అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు అసలు ఏ మూవీస్లో ఈ లొకేషన్ చూస్తామో ముందుగా మనం తెలుసుకుందాము. సో అసలు ఇది ఎక్కడుంది ఏంటి అనేది అయితే ఫస్ట్ చూసుకోవాలనుకుంటే మొత్తం ఇది సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది. షామిల్పేట్ రూట్ అట్ సైడ్ ఉంది, రాజేంద్ర నగర్ ఆ రూట్లో ఉంటుంది ఈ లొకేషన్ మాత్రము. సో ఈ లొకేషన్ ఇప్పటి వరకు మనం ఒక 5 మూవీస్లో మాత్రం క్లియర్గా చూస్తాము, అండ్ ఇంకా కొన్ని మూవీస్ ఉండొచ్చు కానీ నాకు మాత్రం తెలీదు. సో నేను రీసెర్చ్ చేసిన ప్రకారం మాత్రం 5 మూవీస్లో పక్కా కనిపిస్తుంది. సర్లేరు నీకెవరు, సో ఈ సెట్ అయితే సర్లేరు నీకెవరు సెట్, జనాలకు అందరికి సర్లేరు నీకెవరు సెట్ లాగానే తెలుసు. సర్లే నీకెవరులో సూర్యుడివో చంద్రుడివో అనే సాంగ్ మొత్తము ఈ లొకేషన్లో మనం చూడొచ్చు. ఫస్ట్ ఒక 2.5 మినిట్స్ ఈ లొకేషన్లో మొత్తం సాంగ్ జరుగుతుంది. అండ్ ఇది మూవీలో విజయశాంతి హౌజ్, హీరోయిన్ విజయశాంతి ఉంటుంది కదా, అలా మదర్ క్యారెక్టర్ చేసిన విజయశాంతి గారి హౌజ్ అన్నమాట ఈ మూవీస్, ఈ సర్లే నీకెవరులో. అండ్ నెక్స్ట్ మనకి ఈ లొకేషన్ వచ్చేసి జాంబీ రెడ్డిలో కనిపిస్తుంది. జాంబీ రెడ్డిలో జాంబీస్ ఎక్కడైతే మొత్తము సీన్స్ ఉంటాయో జాంబీకి సంబంధించిన సీన్స్ అన్నీ ఈ ఇంట్లోనే జరిగినాయి అన్నమాట టోటల్. సో నెక్స్ట్ వచ్చేసి గాలి సంపత్ అనే ఒక మూవీ జరిగింది కదా రీసెంట్గా, సో ఆ మూవీలో కూడా మనము ఈ లొకేషన్ని చూడడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్రాక్ మూవీలో శృతి హాసన్ ఫైట్ సీన్ ఉంటుంది, సో ఆ ఫైట్ సీన్ మొత్తము ఈ ఇంట్లోనే జరిగింది. సో మీరు స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా, సో స్క్రీన్ షాట్తోని ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. నేను ప్రతి మూవీలో నుంచి ఒక్కొక్క బిట్ తీసి స్క్రీన్ షాట్ పెట్టినాను, సో మీకు క్లియర్గా అర్థం కావడానికి ఆ స్క్రీన్ షాట్ అయితే యూజ్ చేసినాను. సో ప్రతి ఒక్క మూవీ ఆహాలో మనకు ఆహాలో ఉన్నాయి, సో ఆహా ఎవరికైనా సబ్స్క్రైబ్ అయితే ఆహాలో చూడొచ్చు ప్రతి మూవీ. లేదు యూట్యూబ్లో కూడా మనకి సర్లే నీకెవరు సూర్యుడివో చంద్రుడివో సాంగ్ అయితే ఈజీగా చూసుకోవచ్చు. సో ఇక్కడ మహేష్ బాబు సార్ బావిలో నుంచి ఒక బిందె తీసుకొని వస్తాడు ఆ సాంగ్లో చూడొచ్చు. లొకేషన్ మాత్రం పర్ఫెక్ట్, అసలు సూపర్ అంటే సూపర్ లొకేషను. మొత్తం సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక విలేజ్ మధ్య, విలేజ్ దాటిన తర్వాత ఈ సెట్ ఉంది. అసలు ఎంత అంటే అంత బ్యూటిఫుల్ ఉంది. పక్కన ఒక చెరువు కూడా కనిపిస్తుంది కదా మనకు రైట్ సైడ్లో చూసుకుంటే, సో ఆ చెరువు మాత్రం అసలు అవసరం అన్నమాట. ఆ హౌజ్, ఆ చెరువు పక్కనంత గ్రాస్, సూపర్ అంటే సూపర్ లొకేషను. మీరు మొత్తము ఈ హౌస్ టూర్ మొత్తం చూపించినాను, సో ఈ హౌస్ టూర్ మొత్తం చూసి ఒక్కసారి మీరు నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది హౌస్ అనేది మాత్రం 100% చెప్పాలి.
నాట్ ఓన్లీ ఈ నాలుగు మూవీసే కాకుండా అప్కమింగ్ వచ్చే చాలా మూవీస్లో ఈ సెట్ మాత్రం చూడొచ్చు. అసలు ఒక 15-20 మూవీస్, అప్కమింగ్ మూవీస్ ప్రతి ఒక్క దాంట్లో ఈ సెట్ మనము 100% చూస్తాము. నేను మోస్ట్లీ ఒక 15-20 సెట్స్ వెళ్ళే ఉంటాను ఇప్పటికీ. బట్ ఇంత బ్యూటిఫుల్గా, ఇంత పీస్ఫుల్ లొకేషన్ ఇప్పటివరకు చూడలే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ లొకేషన్కి ఒక్కసారి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అసలు బయటకు రావాలని లేకుండా అంత బాగుండే లొకేషన్ మాత్రము. మీరు కూడా మొత్తం ఈ టూర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత పీస్ఫుల్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ అయితే. ఆ విలేజ్ సీనరీ, మా ఆ పక్కన గ్రాస్ కానీ ఆ వాటర్ కానీ ఎంత సూపర్గా ఉందో అసలు నోట్తో చెప్పలేను. అంత బాగుంది మీరు అక్కడ లైవ్ లొకేషన్లో ఉంటే మాత్రం ఇంకా థ్రిల్గా ఫీల్ అవుతాయి, ఇంకా సూపర్గా ఫీల్ అవుతారు. యాజ్ ఐ సెడ్, ఈ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు తెలిసినాయి. అసలు ఎవరు చెప్పారు ఏంటి అని తెలుసుకోబోయే ముందు కొన్ని మ్యాటర్స్ చెప్తాను. ఈ లొకేషన్ అక్కడ మొత్తం సిటీ హౌస్కస్లో ఉన్నదని చెప్పాను కదా, సో సిటీ హౌస్కస్ రాజేంద్ర నగర్ ఆ ఏరియా సైడ్ మనం వెళ్తే మనకి లొకేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడ వెళ్ళే ముందు చాలా అంటే చాలా గల్ఫ్, అవి మన క్రికెట్కి స్టేడియమ్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న స్టేడియమ్స్ ఉన్నాయి లైన్గా, ఒక 5-6 స్టేడియమ్స్ ఉంటాయి మనకి. సో వెళ్ళే రూట్లో ఇంకా 2 లొకేషన్స్ కూడా ఉండే మూవీస్ సంబంధించి, అండ్ ఆ 2 లొకేషన్స్ ఇప్పుడైతే దియలేదు. సో సపరేట్గా దానికి ఇంకొక వీడియో మాత్రం చేస్తాను సపరేట్గా వెళ్ళి. సో అప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరైనా కావాలంటే వస్తాననుకుంటే నా కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, అండ్ నా ఛానల్కి జాయిన్ కాండి. మీకు కొత్త కొత్త లొకేషన్స్ ఎక్కడికి వెళ్తున్నామో అవన్నీ అప్డేట్స్ నాకు నా మెంబర్స్కి మాత్రమే ఇద్దామని అనుకుంటున్నాను, టోటల్ అప్డేట్స్. అండ్ ఈ లొకేషన్ని చూడడానికి మాత్రము నేను నా ఫ్రెండ్ సాయి కృష్ణ అని ఇద్దరం వెళ్ళినాము. సాయి కృష్ణ మనోడికి అన్నీ తెలుసు, ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్ మనోడు తెలిసే ఉంటుంది. మోర్ దెన్ 1 అవర్ వెతికాము, ఫైనల్లీ లొకేషన్ మాత్రం దొరికిపోయింది. అండ్ అక్కడ టోటల్ లొకేషన్ షూట్ చేసిన తర్వాత పక్కన ఒక చెరువు దగ్గర పిక్స్ తీసుకుందామని వెళ్తే అక్కడ ఇద్దరు పొలం పని చేస్తారు. సో పొలం పని చేసే వాళ్ళని డీటెయిల్స్ కనుక్కుందామని అక్కడికి వెళ్ళాము. సో వాళ్ళు చెప్పారనమాట అసలు కొన్ని ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో అది ఇంకా ముందు ముందు రివీల్ చేస్తాను నీకు కంప్లీట్గా అందరికీ. సో అది చెప్పబోయే ముందు అసలు ఈ హౌస్ ఈ లొకేషన్లో చూడొచ్చు, ఈ ఇంటీరియర్ లోపల మాత్రము మనకి స్క్రీన్ షాట్స్లో చూస్తే అన్ని ఈ ప్రతి ఒక్క మూవీలో ఈ లొకేషన్ లోపల లొకేషన్ యూజ్ చేశారు. అండ్ ఇంకేదైనా లొకేషన్ ఇంకేదైనా మూవీస్లో మనం ఈ లొకేషన్ చూసినట్టయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. నేనైతే 4 మూవీస్లో చూసినాను ఈ లొకేషన్ని.
అండ్ నాది రామోజీ ఫిలిం సిటీది కానీ అండ్ వేరే మన ఒక 20 మూవీ సెట్స్ ఉన్నాయి. సో ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, నేను ఇక్కడ పైన ఐ బటన్ పెడతాను. సో ఐ బటన్లో మీకు ప్లేలిస్ట్ వస్తుంది. సో ప్రతి ఒక్క ప్లేలిస్ట్ ప్రతి ఒక్క వీడియో ఒకసారి చూడండి. దానిలో చెప్పిన ప్రకారము ప్రతి మూవీకి సంబంధించి ప్రతి సెట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ సెట్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ చేస్తారు మూవీకి సంబంధించి. అసలు ఎట్లా కావాలి ఏంటి అనేది ఆ మూవీకి సంబంధించినది చేంజ్ చేస్తారు. సో మీరు చూడొచ్చు జాంబీ రెడ్డిలో మొత్తము హౌస్కి లైటింగ్ వేసారు అండ్ కొంచెం డార్క్ చేసారు మూవీని, డిఐ అంటారు. సో డిఐలో కలరింగ్ కొంచెం డార్క్ చేశారు సో దట్ అది కొంచెం స్కేరీ ఫీల్ కలగడానికి అట్లా చేసారు. సో అట్లా మూవీకి సంబంధించి మూవీకి నచ్చినట్టుగా మార్చుకుంటారనమాట లొకేషన్ని. సో ఈ లొకేషన్ అయితే ఇదే అనమాట. లోపల అంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీనికి బిల్డింగ్ పైన కూడా ఉంది. సో ఆ పైన కూడా షూట్ చేశాను, పైన షూట్ చేసింది కూడా చూడండి. కంప్లీట్ హోమ్ టూర్ అని అనుకోవచ్చు ఇది. సో ఇందాక కింద ఇంటీరియర్ అంటే లోపల ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ చాలా అంటే చాలా సెట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం చూసినాం కదా జాంబీ రెడ్డి కానీ ఇది కానీ మన జాంబీ రెడ్డి అండ్ క్రాక్ ఆ రెండు మూవీస్ లోపలనే జరిగినాయి. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే ఇప్పుడు మనం ఇదే టెరస్ పైన ఉన్నాము. సో టెరస్ పైన చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి మహేష్ బాబు సార్ ఒక దగ్గర షాట్ ఉంటుంది, సూర్యుడియో చంద్రుడియో సాంగ్లో కానీ అండ్ పోస్టర్లో కానీ ఒక పోస్టర్ ఉంటుంది, ఇక్కడ నిలబడి ఉంటారు. సో ఆ నిలబడ్డ సీన్ ఇక్కడే జరిగిందనమాట. అండ్ మనం అక్కడ ఊర్లో చూసుకోవచ్చు, ఊరు మొత్తము పచ్చని పొలాలు సూపర్గా కనిపిస్తున్నాయి కదా మనం అసలు దూరం నుంచి చూసినా కానీ. సో మొత్తం కంప్లీట్గా విలేజ్ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంది లోపల మాత్రం, లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇంకోవరం రావాలనుకుంటే 100% రావచ్చు. అండ్ ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ ఏదైతే గ్రిల్స్లా కనిపిస్తుందో అక్కడ మన ఈ జాతిరత్నాలు మూవీలో వాళ్ళు కూర్చొని ముగ్గురు కూర్చొని ఇక్కడ తాగుతారు. సో ఆ సీన్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ మిడిల్ ప్లేస్లో చాలా మూవీస్లో ఉంటుంది కానీ ఏ మూవీలో మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇంకొక వీడియో చేద్దాము దీనిపైన. అండ్ ఇక్కడైతే క్రాక్ మూవీ మన శృతి హాసన్ ఫైట్ సీన్ అయితే జరిగింది ఈ ప్లేస్లో, ఇక్కడ కనిపించే ప్లేస్లో. అండ్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు లాంగ్ మొత్తం ఆ పొలము అండ్ ఆ ఎన్విరాన్మెంట్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతే ఒక రైట్ సైడ్ ఇంకొక రూట్ కనిపిస్తుంది కదా, ఆ రూట్లోనే వెళ్ళినాం అనమాట. ఇక్కడ అక్కడ నిలబడి ఇక్కడ ఆ చెరువు సైడ్ నిలబడి ఉన్నాము. సో అక్కడ మాకు ఇద్దరు కలిసారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడితే తెలిసిన విషయాలు ఏందో ఇప్పుడు చెప్తాను. సో ఈ మొత్తము టోటల్గా ఒక 14 ఎకర్స్ ఉందంట. సో 14 ఎకర్స్లో 7 ఎకర్స్ అని కాదు కానీ కొంచెం మాత్రము మూవీ సెట్స్ యూజ్ చేశారు అండ్ కొంత మాత్రం పక్కన పొలాలు వేసుకోరంట. సో ఆ ఓనర్ది టోటల్ 14 ఎకర్స్ ఉందంట. సో దాంట్లో ఈ స్ప్లిట్ చేసుకోరు కొంచెం అది కొంచెం ఇది. అండ్ వాళ్ళు ఇప్పటికీ కూడా పొలం పని చేస్తారు, ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలం పని చేసుకుంటారు. సో వాళ్ళతోనే మేము డిస్కస్ చేసింది. అండ్ ఈ ల్యాండ్ మాత్రము ఇంపార్టెంట్ అని అన్నా కదా, సో తెలియని విషయాలు ఏంటంటే ఇదే అనమాట. సో ఈ ల్యాండ్ మొత్తము లీజ్కి దిల్రాజ్ సార్ తీసుకున్నట. సో ఈ దిల్రాజ్ సార్ అప్కమింగ్ మూవీస్లో మోస్ట్ ఆఫ్ దిస్ మూవీ సెట్ అయితే మనం 100% చూస్తాము, ఒక్క కాకపోతే ఒక్క సీన్లో 100% చూస్తాము. సో 2 ఇయర్స్కి లీజ్ అంటే ఇంకా వన్ ఇయర్ ఏమి ఉందంట. సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ లీజ్ ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే మార్చుతారా అనేది తెలియదు. సో ఇప్పటివరకు అయితే అన్ని మూవీస్కే ఇచ్చారంట, ఇప్పటివరకు ఏ సీరియల్ కూడా దీనిలో జరగలేదనే అంటారు. సో ఆల్మోస్ట్ అన్ని మూవీస్ సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చారంట. ఇక్కడ ఏదైతే జరిగినాయో చాలామంది సెలబ్రిటీస్ వచ్చి విజిట్ చేస్తారంట ఈ ప్లేస్ని. అండ్ చాలామంది ఫోటోషూట్స్కి కూడా వచ్చి వాడుతారంట ఈ మధ్య వచ్చేసి. సో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఓపెన్ ఏరియా, అక్కడనే ఆ క్రాక్ మూవీ జరిగింది ఇక్కడ ఈ రెండు పిల్లల మధ్యలో. సో ఆ రెండు పిల్లల మధ్యలో శృతి హాసన్ మేడం సీన్ జరిగినాయంట, మొత్తం ఫైట్ సీన్స్ అక్కడే జరిగినాయంట.
అండ్ నా ఛానల్లో చాలామంది అంటే మోర్ దెన్ 95% మెంబర్స్ విజిట్ చేస్తారు అండ్ చూస్తారు ఛానల్ని మొత్తము, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అసలు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ కాదు. అసలు మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారో తెలుస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా చాలా అంటే చాలా లొకేషన్స్ ఇస్తాము హైదరాబాద్లో. ఒక లిస్ట్ రాసుకున్న టోటల్ లొకేషన్స్, అండ్ మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నాకు అంత బూస్ట్ వస్తుంది. ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీయబోతాను. మూవీ లొకేషన్స్ పైనే మోస్ట్లీ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మూవీ లొకేషన్స్ పైన ఎక్కువ తీయబోతాను. కాకపోతే మీరు 100% ఈ వీడియోకి మాత్రము నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 500 likes వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు టార్గెట్ అన్నమాట ఒక 500 likes వచ్చాయనుక ఈ మూవీకి, ఈ సెట్స్కి నేను. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ చాలా అంటే చాలా వీడియోస్ చేయబోతున్నాను. ఐ థింక్ ఈ వీడియో మాత్రం మీకు నచ్చే ఉంటుంది, సూపర్ లొకేషన్ కదా. సో ఈ వీడియోని ప్లీజ్ మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఏమైనా ఉంటే ఫ్యామిలీ గ్రూప్స్లో వేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ గ్రూప్లో వేసి నాకు మెయిల్కి ట్యాగ్ చేయండి. నాకు మెయిల్ ఐడి కింద ఉంటుంది. సో నా మెయిల్కి మీరు కమెంట్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పంపేయండి. నేను నెక్స్ట్ అప్కమింగ్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి నాతో పాటుగా ఇంకొక లొకేషన్కి తీసుకుపోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రాబోయే లొకేషన్ మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. సో స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ అభిషేక్ ఫిల్మీ వ్లాగ్. ఈ మధ్యనే నా ఛానల్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది, అభిషేక్ వ్లాగ్ అని ఉండే. సో అభిషేక్ ఫిల్మీ వ్లాగ్ అని పెట్టినాను, ఎందుకంటే 20 కన్నా ఎక్కువ ఫిలింకి సంబంధించిన వీడియోస్ తీసినాను కాబట్టి కొంచెం చేంజ్ చేసినాను. సో థ్యాంక్ యూ సో మచ్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎట్లుంది ఏంది అనేది. థ్యాంక్ యూ సో మచ్.